రైతులకు ఉపాధి హామీ పథకం పనులు కల్పిస్తూ కూలీల బతుకు దరువు కాపాడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మాల్యాద్రి కోరారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరు సరిలేదని వారు మండిపడ్డారు. మంగళవారం కావలి ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయం పనులకు 3 నెలలు సమయం ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించేందుకు అనేక ప్రతిబంధకాలు ఎదురవుతూ నష్టపోతున్నట్లు చెప్పారు. రాజకీయ కారణాలు, వర్క్ ఆర్డర్లు లేవని పనులు నిలుపుదల చేయడం సరికాదన్నారు. గతంలో ఉపాధి పనులు చేసేందుకు కల్పించే సౌకర్యాలు పూర్తిగా మానివేశారని, కనీసం తాగేందుకు తాగునీటి సదుపాయం కల్పించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పి సీతారామయ్య, మండల కార్యదర్శి ఎం రాధాకృష్ణ పాల్గొన్నారు. అభివృద్ధి అధికారి కార్యాలయాల వద్ద అర్జీలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం దాని ప్రకారం కావల మండల అభివృద్ధి అధికారి గారికి ఈరోజు అర్జీ ఇచ్చినాం. మండలంలో ఉపాధి హామీ పనులు ఒక రకంగా జరగటం లేదు. రాజకీయ కారణాలతోటి ప్రజాప్రతినిధులు ప్రస్తుతానికి మీరు రాజీనామా చేయండి, మరలా మిమ్మల్ని పెట్టుకుంటాం అని చెప్పిన తరుమల చాలా దిక్కల ఉపాధి పనులు జరగటం లేదు, ఆగిపోయినాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదని వ్యవసాయ కార్మిక సంఘం దీన్ని తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ఉపాధి పనులను కొనసాగించాలి. కొన్ని దిక్కలు వచ్చేసరికి అక్కడ పని వర్క్ ఆర్డర్ లేదనే పేరుతోటి పనులు ఆపేసేస్తున్నారు. అది కూడా సరైనటువంటిది కాదు. వెంటనే వర్క్ ఆర్డర్లు ఇచ్చి పనులు కల్పించాలా? ఇంకొక 3 నెలల దాకా వ్యవసాయ పనులు మనకి జరగవు. అందుకని ఈరోజు వ్యవసాయ కార్మికులు, పేదలు, పేద రైతులు చాలా ఇబ్బందులతో ఉన్నారు. అంతా ఇంత ఇబ్బంది కాదు. పోరాకి అదే రకంగా వచ్చేసరికి పిల్లలు పుస్తకాలకి, బంధులకి, ప్రయాణ ఖర్చులకి నానా ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ పేదలు. అందుకని ఉపాధి పనులు మరింత పటిష్టంగా అమలు జరపాలా? పే స్లిప్లు ఇప్పటికి ఇవ్వాల, మా కాగితాలు లేవు, మెటీరియల్ లేదు అనే మాట చెప్తున్నారు. అది కూడా సరైనటువంటిది కానే కాదని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తెలియజేస్తున్నాం. మంచినీళ్ళకి గతంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు, అది ఇప్పుడు ఇవ్వటం లేదు. తర్వాత గడ్డపార, చెలగపార వాటిని సరిపించుకునేదానికి ఇచ్చేవాళ్ళు, అది ఇవ్వటం లేదు. ఆటో ఛార్జీలు 3 కిలోమీటర్ల దూరం ఉంటే ఇవ్వాల, అది ఇవ్వటం లేదు. అందుకని వెంటనే 200 రోజులు పని కల్పించాల్సి ఉంటే ఇప్పటికే చాలామందికి 80 రోజులు, 90 రోజులు పని అయిపోయి పని పూర్తయి గమ్ముగా ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది కొన్ని దిక్కుల. అందుకని పని మాత్రం 200 రోజులు కల్పించాలా? 300 రూపాయలు కనీసం కూలి ఇచ్చే రకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధి పనిని మరింత పటిష్టంగా చేసేదానికి మండలంలో ఉన్నటువంటి అధికారులు, అదే రకంగా వచ్చేసరికి ఏపీఓ గారు, అదే రకంగా జిల్లా పీడీ గారు, వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేసి గ్రామీణ ప్రజల యొక్క బతుకు తెరువుని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘంగా తెలియజేస్తున్నాం. అట్లా చేయనేడల ప్రత్యక్ష కార్యాచరణ కూడా త్వరలో మేము కోరుకుంటామని తెలియజేస్తున్నాం. రాజకీయ కారణాలతోటి ఉపాధి పనిని వాయిదేయటం, తర్వాత చేయండి అని చెప్పటం అనేటువంటి సరైనటువంటిది కాదని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రజాప్రతినిధులకి తెలియజేస్తున్నాం. అధికారులు కూడా దీన్ని ఆలోచించి పనులు కొనసాగే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ 2 7th క్లాస్.